నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. సిపిఐ 58 డివిజన్ ఆధ్వర్యంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయం వద్ద కమిటీ వారికి మరియు ప్రజలకి నెల్లూరు జనార్దన్ ట్రేడర్స్ వారి సౌజన్యంతో ఆనందయమందును నగర కార్యవర్గ సభ్యుడు కేవి భాస్కర్ రావు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా కమిటీ అధ్యక్షుడు ఎస్కే నాగుల్మీర మాట్లాడుతూ అందరూ వాడి ఆరోగ్యవంతులుగా ఉండటానికి కృషి చేస్తున్న భాస్కర్ రావు గారిని అభినందించారు. దీనికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించిందని అన్నారు. కేవీ భాస్కర్ రావు మాట్లాడుతూ ఈ మందును నియమాలు పాటించి వాడితే మంచి ఫలితం ఉంటుందని అందరికీ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్మీర, ప్రధాన కార్యదర్శి షేక్ సాజిద్ అలీ, ఉపాధ్యక్షులు మొహమ్మద్ హక్, ఇన్ఛార్జ్ మొహమ్మద్ కలేసా మరియు వైసీపీ మహిళా జనరల్ సెక్రటరీ మట్టా ప్రేమలత గారు, షేక్ సుబానీ, షేక్ మస్తాన్, షేక్ మౌలాలి, షేక్ ఇబ్రహీం, షేక్ హుస్సేన్ పాల్గొన్నారు. ఇమ్యూనిటీ పవర్ పెంచే శక్తిది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు వాడటం వల్ల విజయవాడ నగరం కూడా ఎమ్మెల్యేలు చాలా మంది ఈ యొక్క మందుని పంచారు. అలాగే మేము కూడా దాదాపు ఇప్పటికి 5000 మందికి దాకా మన సింగనగర్ లో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ మందుని పంచాం. అలాగే మా సోదరుడు, మరి తెలిసింది మీకు, ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షులు అనేక సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే పేరుకి ముస్లిం కమిటీ పేద ప్రజలందరికీ కూడా ఆయన డ్రైనేజీ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, కరెంటు సమస్య కానీ అన్ని చేస్తున్నారు. మన భాస్కర్ రావు గారు ఇదే గారు కరోనా కష్టకాలంలో పేదల బియ్యం కానివ్వండి, సరుకులు కానివ్వండి, అలాగే విలేకరుల సోదరులకు కూడా చాలా మందికి సహాయ సహకారాలు అందించడం, ప్రతి సంవత్సరం మన వార్షిక కోసం మన కమిటీ ఎలాగైతే చేస్తామో అక్కడ కూడా అలాగే ఛాలెంజ్ తీసుకుని ప్రతిసారి కూడా చెల్ల పంపిణీ చేయడం అన్ని కార్యక్రమాలు చేస్తా వస్తున్నారు. ఇది కూడా ఏంటంటే 2-3 కిందట మనం పేపర్లో చూసాం, ఆనందం అందిస్తున్నారు. మనం ఏది అడిగినా కూడా కాదనకుండా మన సహాయ సహకారాలు ఇచ్చే వ్యక్తి మన భాస్కర్ రావు గారు. అందుకని ఏంటంటే వెంటనే ఈ ఆనందం ముందు కావాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. పూజంగా రేపు పొద్దున మీటికి వెళ్ళామని అని చెప్పాలనే, మరి వర్షం ఉన్నా కూడా ఏంటంటే మన కోసం మన మీద అభిమానం వచ్చినటువంటి భాస్కర్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఏం చేసినా కూడా ఖచ్చితంగా మన భాస్కర్ రావు గారు తెలుసుకుంటాం. ఇక్కడ పార్టీలకి మన కమిటీకి ఎటువంటి సంబంధం లేదు. మన అందరం కూడా ఏంటంటే మనుషుల ముందు మనందరం కూడా అనంతరం కూడా అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం అంతా ఉంది.